హీరోయిన్స్ అంటే బేసికల్ గా చాలా అందంగా ఉంటారు. ఓకే, కొరియోగ్రాఫర్స్ కూడా ఇంత అందంగా ఉంటారా అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. డాన్స్ అంటే అందరు ఇలానే చేస్తారు, ఇటు 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 చేస్తారు. డీ ద్వారా ఒక మాస్టర్ ఈ రోజున తమిళనాడులో ఒక పెద్ద కొరియోగ్రాఫర్ గా ఉన్నారు. అండ్ డీలో మనకు చూస్తే D5 రన్నర్అప్ గా నిలిచారు ఆ మాస్టర్ శేఖర్ మాస్టర్ అండ్ పాపి మాస్టర్. పాపి మాస్టర్, హాయ్ రోషన్. ఫారెన్ కంట్రీలో కొరియోగ్రఫీ చేసినప్పుడు మీరు బృంద మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా ఉన్నారు, ఒక మంచి మెమొరబుల్ మూమెంట్ ప్రభాస్ తో అండ్ ఆ టీమ్ తో అంటే ఏమని చెప్తారు, ఎలా ఉంటుంది అండ్ ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు అసలు డార్లింగ్? చాలా ఫన్ బాయ్ ఆ ప్రభాస్ లో. అక్కడ తను చాలా హైటు, నయనతారా ఏమో కొంచెం పొట్టిగా ఉంటుంది కదా, ఆ హైట్ వల్ల తనకి ఒక ప్రాబ్లం ఉంటుంది. ఏదో ఒకటి చూసుకోవాలంటే ఈ బోన్స్లన్నీ ఎలా ఉంటే అలా హక్ చేసుకోవాలా అలా అంటే కానీ అది కంఫర్ట్ చేసి చేశాము. బృందమాస్టర్ చెప్తారు మాకు మూమెంట్స్లో, అది నేను చాలా కంఫర్ట్గా చేసినప్పుడు అంత ప్రేమ వచ్చేసింది ప్రభాస్కి. చా పాపి నేను అలా థింక్ చేయట్లేదు, ఇలా హైట్ అనుకుంటాను నేను, బట్ మా బాడీ ఎలా వస్తుందని నేను ఎంత కంఫర్ట్గా నేర్పిస్తున్నావు అని సూపర్గా అప్రిషియేట్ చేస్తారు. మన వర్క్ చేసినప్పుడు ఆ లవ్ వస్తుంది మనకి కూడా, అబ్బాబ్బా మనకు కూడా నేర్పిస్తాము, మనం ఇలా చేస్తాము, ఇంకా కొంచెం చేస్తాము అని తను మాట్లాడు గురించి నాకు అలా ఆపోజిట్గా వచ్చేస్తుంది. పా సూపర్, మనం ఇలా మాస్టర్ ఒక్కటి చెప్తారంటే నేను 5 చెప్తా ప్రభాస్ కెళ్ళి, ఎందుకంటే అంత సూపర్గా నేర్పించుకుంటారు. అది ఇంకా ఒకటి ఏమంటే నయనతారా అంత డెడికేషన్, అమ్మాయి అంటే అంత డెడికేషన్. ఇప్పుడు దాకా మన 7 o'clock కెమెరా ఆన్ చేసుకోవాలని అని చెప్పేసాం అనుకోండి, విత్ బాడీ ప్యాన్కేక్ నుంచి హెయిర్ స్టైల్ నుంచి కాస్ట్యూమ్ నుంచి లిప్స్టిక్ నుంచి 6:30 అమ్మాయి రెడీగా ఉంటుంది. ఈజిప్ట్లో మనకి డ్రెస్ చేంజింగ్ కుదరల, క్యారవన్ లేదు ఫారెన్లో. ఇలా డ్రెస్ చేంజ్ చేసుకోవాలంటే 4 o'clock పెట్టుకుని మధ్యలో అమ్మాయి డ్రెస్ చేసుకుని వచ్చేసింది. ఓకే, ఇమ్మీడియట్గా ప్రభాస్ అన్ని షాక్ అయిపోయారు, ఏంటి డ్రెస్ చేంజ్ చేసుకున్నావు, ఎక్కడ వెళ్ళావు, ఎక్కడ చేసుకున్నావు అని అంటే పక్కన టూరిజం ప్లేస్ కదా అది, టూరిజం ఉన్నప్పుడు ఆ మధ్యలో ఒక క్లాత్ పెట్టుకుని అలా డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చింది. అంత డెడికేషన్ అంటే అంత డెడికేషన్. జెంట్స్ కంటే ఈజీ పవర్, లేడీస్ కష్టం కష్టం కదా. దానివల్ల షీఈస్ నౌ లేడీ సూపర్ స్టార్ ప్రభాస్ అటు సైడ్, నయనతారా ఇటు సైడ్ వచ్చేసి. సో ఇద్దరు ఆ డెడికేషన్ లాగానే వాళ్ళ బిగ్గెస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయారని అన్నమాట. సో ఇప్పుడు మీరు మళ్ళీ యాక్టింగ్ వైపు కూడా వచ్చారు కాబట్టి తెలుగులో మీ ఫిగర్కి తగ్గట్టు, మీ స్ట్రక్చర్కి తగ్గట్టు, మీ శారీ కట్టు బొట్టు బాగుంది కాబట్టి మంచిగా సినిమాలలో మంచి క్యారెక్టర్స్ వచ్చినా కానీ చేయడానికి రెడీగా ఉంటారా తెలుగులో? కొరియోగ్రఫీ అండ్ యాక్టింగ్ బోత్. ఏం క్యారెక్టర్ నన్ను పిలుస్తా కూడా ఐ విల్ యాక్ట్, ఐ విల్ కొరియో ఆల్సో. ప్రభాస్కి సిస్టర్గా వస్తే నన్ను డార్లింగ్ చెప్పేసి అక్క ఓకే, నో ప్రాబ్లం, ఓకే చేస్తా. ఇప్పుడు మన ఒక చెప్పదానికి ఏమంటే అందరూ గర్ల్స్ ఈజీగానే ఏజ్ కనిపిస్తుంది, బాయ్స్కి కనిపించరు. సో అలానే నేను ఒప్పుకొని ప్రభాస్ తోటి అక్క క్యారెక్టర్ ఏం క్యారెక్టర్ ఇచ్చారు కూడా నేను వెళ్ళి చేస్తాను, డెఫినెట్గా చేస్తాను. నేను వెయిట్ చేస్తున్నాను హైదరాబాద్ నుంచి నాకు ఒక కాల్, సాంగ్కో యాక్టింగ్కో ఏం వస్తాయి కూడా ఇమ్మీడియట్గా నేను వచ్చేస్తాను. ఇప్పుడు తమిళలో కూడా ఎక్కువ, తెలుగులో కూడా స్ట్రైట్ మూవీస్ కూడా చేస్తున్నారు విజయ్ సేతుపతి గారు. అవును, అలాంటి వాళ్ళకి వైఫ్ పడితే ఎలా ఉంటుంది? మీరు సూపర్గా ఉంటుంది, ఎలాగైనా కొరియో కూడా చేసి ఉంటాను విజయ్ సేతుపతి దగ్గర. నన్ను వైఫ్ ఉంటే కూడా తన ఫీల్ అవుతాడు, నాకేం బాధ ఉండదు. ఐ వోంట్ ఫీల్, ఇట్స్ మై ప్రొఫెషనల్. నేను చెప్పాను కదా నా వర్క్ అంత లవ్ చేస్తా. చేశారు కదా విజయ్ సేతుపతికి ఇక్కడ, అదే చెప్పాను కదా అందరిది వర్క్ చేసేస్తున్నాను. విజయ్ సేతుపతి విజయ్ సేతుపతి చెప్తారు, మాస్టర్ నీ సూపరా రీంగ మాస్టర్, అంత స్టెప్ నమ్మకి వరాదు మాస్టర్ అంటారు. చెప్పాను సార్, ఇలా సార్ చిన్న మూమెంట్ పోట్టుకులాం సార్, సరే మాస్టర్ నీకు సొల్రీంగ నా చెయ్యరా అనని తన చెయ్యరు నాకు చెప్పరు, మీరు బాగా చేస్తారు ఈ మూమెంట్ నాకు వస్తుందో ఏమో డౌట్గా అలా చెప్పేసి ఇమ్మీడియట్గా చేసేస్తారు. మంచి అబ్బాయి, సూపర్ మ్యాన్. తమిళ్లో ఒక మేనరిజం స్టెప్ ఉంటుంది అందరు హీరోస్కి, ఏంటిది మాస్టర్ అది? ఇలా ఇలా ఏదో అంటారు కదా. అవును, ఇలా అలా చేస్తారు అంటే ఇలా అలా ఈ డాన్స్ అంటే అందరు ఇలా చేస్తారు, ఇటు 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 చేస్తారు. అది మామూలు స్టెప్స్లో, బిగినింగ్ స్టెప్స్లో. ఓకే, దాని తర్వాత దాన్ని స్టైల్గా వచ్చేస్తుంది కదా అన్ని మొత్తం స్టైల్. ఇప్పుడు నేనే ఇలా అని చేయను,
చూసి ఇమ్మీడియట్గా డాన్స్ చేయమంటే వేరే వేరే స్టెప్లు చేస్తా. అది మారిపోయింది కదా, ఇప్పుడు 2022 వచ్చేసాము, ఎన్ని డాన్స్లో వచ్చేసింది, ఎన్ని స్టెప్స్లో వచ్చేసింది, ఎవ్వరో అడ్వాన్స్ వచ్చేసింది. మాస్టర్, సో మీరు ఐటమ్ అండ్ డూ ఇట్ గ్రూప్ డాన్స్ పెట్టింది పేరు కాబట్టి, ఫస్ట్ డూ ఇట్ సాంగ్ చేస్తారా, ఐటమ్ సాంగ్ చేస్తారా? ఐటమ్ సాంగ్ చేస్తా. ఐటమ్ సాంగ్. అయితే ఇప్పుడు దుమ్ము రేపుతున్న పుష్పాలు ఊహ అంటావో ఊహు అంటావో చేస్తా, దానికి చేస్తారా? పిచ్ ఎక్కి చేస్తారు ఎక్స్ప్రెషన్స్? మీరు ఎక్స్ప్రెషన్ మీరే చెప్పేస్తారా చేయకముందు? ఓకే డన్. లోనే అంతా ఉంది మీ మగ బుద్ధి వంకర బుద్ధి అంటవా అమ్మా అంటవా. సూపర్ మాస్టర్. సో డూ ఇట్ సాంగ్ అంటే మీకు ఇష్టమైన ప్రభాస్ డార్లింగ్? మరి అవునవును, డార్లింగ్ సాంగ్ కాబట్టి డార్లింగ్ మళ్ళీ సాంగ్ పిలవాలి. అయితే డార్లింగ్ డెఫినెట్ గా ఈ సాంగ్ చేసిన తర్వాత నువ్వు నన్ను పిలవాలి, ష్యూర్లీ. సూపర్, ఓకే. సూపర్ పాపి ఆడపులి. సూపర్ మాస్టర్, నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది చెన్నై వచ్చిన తర్వాత. నిజంగా ఈసారి నిజంగానే ఆ రోషన్, ఈవెన్ ఈ వర్డ్ నేను చెప్పాలి, ఎన్ని ఇయర్స్ తర్వాత నువ్వు నన్ను గుర్తు పెట్టుకొని. నిజంగానే చెప్తున్నానే, తెలుగు పీపుల్స్ ఆల్వేస్ రిమైండ్ మీ. వాళ్ళకేమో తనకి గుర్తు రాకపోయానో ఏమో నాకు తెలియలా, బట్ ఇన్ దట్ థింగ్ ఆఫ్ థింగ్ యూ రిమైండర్ మీ అండ్ కేమ్ అండ్ టుక్ దిస్ ఇంటర్వ్యూ. నా లైఫ్ గురించి, నేను గురించి, నేను ఎలా ఉన్నాను ఏమోనని, నా లైఫ్లో నా హార్ట్ లోపల ఒక పాపి ఉండేసి అన్నీ బయటకు తీసుకొచ్చేసావు నువ్వు. ఐ షుడ్ రియల్లీ థ్యాంక్స్ టు దట్. నేను థ్యాంక్స్ చెప్పాలి మాస్టర్. నిజంగా మీకు డెఫినెట్గా తెలుగులో మంచి ఆఫర్స్ వస్తాయి. చాలామంది తెలియదు పాపి మాస్టర్ యాక్ట్రెస్గా చేస్తున్నారు ఇక్కడ అని. మేబీ తెలుగులో దే విల్ పిక్ యూ యాజ్ ఎ యాక్ట్రెస్ అనుకోవచ్చు, ఎందుకంటే మీకు ఆ హైట్ వెయిట్ ఆ కట్అవుట్ ఉంది కాబట్టి డెఫినెట్గా మీరు సూటబుల్ ఉంటారు. తెలుగు ఎప్పుడు ఎవరిని మర్చిపోదు. Yes. Because కొన్ని కొన్ని రీజన్స్, ఓకే ఇప్పుడు తమిళ్లో బిజీగా ఉంటారో లేకపోతే యాక్టివ్గా ఉన్నారో లేదో లైమ్లైట్లో లేదు, ఇవన్నీ ఉంటాయి రీజన్స్. బట్ ఇప్పుడు ప్లాట్ఫామ్స్ చాలా వచ్చేసాయి, ఓటీటీ, ఆహా, అమెజాన్, ఇవన్నీ వచ్చేసాయి. అవును. సో డెఫినెట్గా ఇక్కడ వెబ్ సిరీస్ కానీ అన్నీ చేస్తున్నారు కాబట్టి తెలుగులో మేబీ యూ గెట్ ద గుడ్ ఛాన్సెస్ మాస్టర్. నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మా డైరెక్టర్స్, మా ప్రొడ్యూసర్స్, మా హీరోస్ అంతా కూడా చాలా పెద్ద మనసు ఉన్న వాళ్ళు. షూర్. నాకు నేను చెప్తున్నాను కదా, పీపుల్స్, యూ పీపుల్, ఐ లవ్ యూ ఆల్ ఎవ్రీ వన్. ఎందుకంటే అంత ప్రేమ ఉన్న మనుషులు అందరూ మర్చిపోకుండా పాపిని రిమైండ్ చేసుకొని అందరూ పిలవండి. షూర్లీ ఐ విల్ కమ్ అండ్ వర్క్ విత్ యూ ఆల్. సూపర్ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.